హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ రెసిపీ స్టఫింగ్ వంకాయ కర్రీ. ఈ గుత్తి వంకాయ కర్రీని ఎక్కువగా బ్లాక్ వంకాయలతో చేసుకుంటామండి. అలా కాకుండా ఇలా వైట్గా ఉన్న వంకాయలతో కూడా ఈ గ్రేవీ కర్రీని రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ కర్రీ. చపాతీ, రోటీ, అలాగే వేడివేడి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీ వంకాయ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా వంకాయల్ని బాగా శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకున్న వంకాయల్ని ఒక బాండిలో తీసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ ఒకే సైజు వంకాయలు తీసుకున్నాను. వంకాయ కర్రీ రెడీ చేసుకోవడానికి 1/2 kg వంకాయలు తీసుకున్నాను. అలా శుభ్రపరచుకున్న వంకాయల్ని ఒక్కొక్క దాన్ని తీసుకుని ఫస్ట్ దాని తొడమని కొంచెం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. 4 parts లాగా డివైడ్ చేసుకోవాలి. వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఈ వంకాయల్లో పల్లి మసాలని స్టఫ్ చేసుకుంటాం కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయల్ని రంగు మారకుండా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. స్టవ్ పై ఒక ప్యాన్ నుంచి అందులో 1/2 cup పల్లీలను వేసుకోవాలి. మీరు వంకాయ క్వాంటిటీ ఎంత తీసుకుంటారో వాటిని బట్టి పల్లీలను వేసుకోవాలి. దానిలో వేసుకొని పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పల్లీలని ఒక చాటులో తీసుకొని పొట్టు లేకుండా వలుచుకోవాలి. అలా పొట్టు లేకుండా వలుచుకున్న తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం దాల్చిన చెక్కని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4-5 యాలకులు, అలాగే 1-5 యాలకులు వేసుకోవాలి. 1 teaspoon సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దీని ఫ్లేవర్తో ఈ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 teaspoon కారం వేసుకోవాలి. దానిపై మూత నుంచి మనం తీసుకున్న మసాలాలన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అది ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ దాన్ని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. అలా వాటర్ని చూసుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి. మనం స్టఫ్ చేసుకోవడానికి మసాలా రెడీ అయిపోయింది. ఇలా మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పల్లీ పేస్ట్ని దానిలో కొంచెం కొంచెం పెట్టుకుంటూ దాని మొత్తాన్ని స్టఫ్ చేసుకోవాలి. దాని లోపల మొత్తం కూరుకోవాలండి. అన్నిటికి కూడా అలాగే పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు బ్లాక్ వంకాయలతో మనం స్టఫింగ్ కర్రీ చేసుకుంటాం కదా, ఇలా వైట్ వంకాయలతో కూడా రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిటిని కూడా అలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై ఒక బాండి నుంచి అది వేడిన తర్వాత అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్, ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడేటప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 teaspoon పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని అందులో మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని మెల్లగా కలుపుకోవాలి.
దానిపై ఒక ప్లేటు నుంచి బాగా ఉడికించుకోవాలి. మనం వంకాయల్లో స్టఫ్ చేసుకున్న మసాలా చక్కగా ఫ్రై అయ్యేలాగా వంకాయల్ని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి, లేదంటే ఇంత క్వాంటిటీ సరిపోతుంది. కారం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం కర్రీ రెడీ చేసుకునే ముందు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని దాన్ని ఒకసారి బాగా పిసికి దానిలోని గుజ్జుని వేరొక బౌల్లోకి తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని దానిలో చింతపండు గుజ్జుని వేసుకోవాలి. మీకు గ్రేవీ కొంచెం తక్కువగా కావాలనుకుంటే ఇంత క్వాంటిటీ సరిపోతుందని, లేదంటే కొంచెం పల్చిగా కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. మూత పెట్టడం ద్వారా వంకాయలు అనేది తొందరగా మగ్గుతాయి, లోపల కూడా చక్కగా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కర్రీని ఉడికించుకోవాలి. అది ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో 2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. గరం మసాలాని కొంచెం వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ పులుపు అలాగే మనం వేసుకున్న స్పైసెస్ కరెక్ట్గా సరిపోతాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. దానిపై మూత నుంచి మళ్ళీ ఒకసారి ఉడికించుకొని చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది, మన కర్రీ అనేది చక్కగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ స్టఫింగ్ వంకాయ కర్రీ రెడీ. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చపాతి, రోటీ, వేడివేడి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది. ఇలా రెడీ చేసి పెట్టారంటే వంకాయ ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి, అంత సూపర్గా ఉంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.